పూర్తిసాయి విజయాన్ని అందించినటువంటి ఒక స్ఫూర్తి దాకనటువంటి విజయాన్ని అందించినటువంటి దుబ్బాక ప్రజలకు భారత జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మేము మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము మేము ఈ విజయం అంతా కూడా కార్యకర్తల యొక్క శ్రమ కష్టపడ్డ ఫలితంగా అనేక మంది సీనియర్ నాయకుల యొక్క మార్గదర్శన కారణంగా పోటీ చేసినటువంటి అభ్యర్థి పోరాట పటిమ స్పందించే తీరుకు దుబ్బాక ప్రజల మాకు విజయాన్ని చేకూర్చిపెట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తిరిపిది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారం స్వార్థపూరిత రాజకీయాలు అవినీతి పాలన అబద్ధాల పాలన నిరంకుశ పాలన నియంత పాలన నియంతృత్వ పాలన రజాకర్ల పాలన గడీల పాలనకు వాళ్ళ దుబ్బాక ప్రజలు సమాధి కట్టిన విషయాన్ని ఈ సందర్భంగా విజయక దుబ్బాక ప్రజలు తీర్పు ద్వారా స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి అన్నాడు నేను అదే చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి గజ్వేల్కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది సిరిసిల్లకు మూడు కిలోమీటర్ల దూరం ఉంది సిద్దిపేటకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడి నుంచి విజయ పరపర కొనసాగుతున్నది ఈ విజయము గోల్కొండ కిలో మీద కాషాయపు జెండాను రెపరెపడ ఆడించే వరకు కూడా ఇదే విజయ పరపర కొనసాగుతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు యువకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు స్వయంగా అభ్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి ఒక మంచి ప్రచారాన్ని చేపట్టి వాళ్ళ దుబ్బాకలో విజయాన్ని సాధించడమే టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలను నిజాలుగా అవాస్తవాలను వాస్తవాలుగా అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి ఓట్లను కొనుగోలు చేసి గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది మేము దుబ్బాల గురించి అప్పీల్ చేసినాం మేము డబ్బులు పక్కా తీసుకోమని చెప్పినాం అది కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ దుబ్బాక అభివృద్ధి కోసం నిధులను గుంట నక్కలక కద్దెలక దోసుకొని అడ్డగోలుగా సంపాదించి జేబులు నింపుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి ఆ డబ్బులనే దుబ్బాకలో వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పక్కా డబ్బులు తీసుకోండి ఓట్లను మాత్రం అనుకోకుండా చెప్పినాక దానిని గ్రహించినటువంటి దుబ్బాక ప్రజలు ఇలా వాస్తవాలను గెలిచిన దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీ నమ్మి ఇలా ఓట్లేసి గెలిపించారు దుబ్బాక ప్రజల పట్ల చైతన్యం ఉంది దుబ్బాక ప్రజల పట్ల నిజాయితీ ఉన్నది దుబ్బాక ప్రజల పట్ల నిబద్ధత ఉన్నది కాబట్టి అందుకే ఓటు బ్యాంక్ మారినారు ఇలా కులాల పేరుతోని టీఆర్ఎస్ పార్టీ విభజించి చెక్కుల పేరుతోని కుల భవనాల పేరుతోని కోట్ల రూపాయలు వెదజల్లి ప్రొసీడింగ్ల పేరుతోని వాళ్ళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం నమ్మించే ప్రయత్నం చేసింది రాష్ట్రంలో మేమే అధికారం ఉన్నాం అధికారంలో పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసింది మేము వాస్తవాలు వివరించినాం కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుబ్బాక ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చింది అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది అలా వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తే ప్రజలు వాస్తవాలు నమ్మారు మేము సవాల్ చేస్తాం భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చేస్తూ ప్రచారం చేస్తూ చెప్పి ఇలా ఎవరు అబద్ధాలు చెప్పారు ఎవరు వాస్తవాలు చెప్పారో దుబ్బాక ప్రజలు నిర్ణయించుకున్నారు మేము సవాల్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రి భయపడి దుబ్బాకలో ప్రచారం చేయలేదంటేనే ప్రజలు ప్రశ్నిస్తారు నిలదీస్తారు తన్మి కొడతారని భావించే భయపడే రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాకలో బహిరంగ సభ పెట్టకుండా ఎక్కడో బహిరంగ సభ పెట్టాడు ముఖ్యమంత్రి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పాలన వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ఆగ్రహంతో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రికి తెలుసు యువకులను అవమానపరిచే ప్రదేశ రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంటు టీషర్ట్లు అని చెప్పి అందుకే యువకులు ఇవాళ రబ్బర్ చెట్ల రబ్బర్ చెప్పుల దమ్మైందో జీన్ ప్యాంట్ల దమ్మైందో
టీషర్ట్ దమ్మేను చూపెట్టారు రాబోయే రోజు కూడా అదే విధంగా చూపడతన్న విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ నాకు గ్రహించాలి దాంతో పాటు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న భారీ వర్షాల వల్ల చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి చాలా ప్రాంతాలు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా వాళ్ళు శతవిధాలు ప్రయత్నించి ఇలా నిధులు విడుదల చేసే ప్రయత్నం చేస్తే ఇలా ప్రజలందరూ కూడా బాధలు చెప్పుకుంటారు భారతీయ జనతా పార్టీ నాయకులు భారీ వర్షాలు ఇబ్బంది పడ్డ ప్రజలకు వాళ్ళు దుబ్బాక ప్రజలు బాగా బాధపడ్డారు అరే హైదరాబాద్ ముఖ్యమంత్రి ఇవాళ హైదరాబాద్ లో వరదలు వస్తే ప్రజలు ముంపు గురై పేద ప్రజలు ఇబ్బంది పడితే ఇండ్లు మునిగితే ఇంట్లో వస్తువులు మునిగిపోతే కనీసము ప్రగతి భవన్ రాని ముఖ్యమంత్రి హైదరాబాద్ ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ ఇబ్బంది వస్తే పట్టించుకోని ముఖ్యమంత్రి దుబ్బాకలు ఇబ్బంది వస్తే ఏ విధంగా మమ్మల్ని పట్టించుకుంటాడు కొన్ని గుండెపాటని చెప్పాలి ఈ గడ్డిల పాలన అంతం అందించాలి ఈ రజాకారుల పాలనకు అంతం పలకాలి అవినీతి పాలకు సమాధి కట్టాలి అని భావించే హైదరాబాద్ ప్రజలకు భరోసా ఇవ్వడానికి హైదరాబాద్ ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి దుబ్బాక ప్రజల తీర్పుగా మేము భావిస్తా ఉన్నాం తెలంగాణలో రామరాజ్యం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు రామరాజ్య స్థాపన ఎవరి ద్వారా అంటే రాముని వారసులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే తప్ప ఇవాళ వాళ్ళు పచ్చ జెండా పింక్ కలర్ జెండా పట్టుకొని ఔరంగజేబ్ వారసులుగా ఉసామా బిన్ వారసులుగా బాబర్ అక్బర్ వారసులుగా వస్తారు కాబట్టి దుబ్బాక ప్రజలు గుండెపాటని చెప్పారు అందుకే రామరాజ్య స్థాపన తెలంగాణ రాష్ట్రం రావాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమని భావించి ఇలా దుబ్బాక ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా స్ఫూర్తి దాకనటువంటి విజయాన్ని మాకు చేకూర్చి పెట్టి కాబట్టి వాళ్ళ అహంకారం దెబ్బతీసింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మంత్రుల యొక్క ఎమ్మెల్యే యొక్క అహంకారానికి అలా దుబ్బాక ప్రజలు గుండెపాటని చెప్పారు కాబట్టి దుబ్బాక ప్రజలటువంటి విజయాన్ని స్ఫూర్తిగా వలిచిన విజయం అందించిన విజయాన్ని స్ఫూర్తి తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకోవడమైన లక్ష్యంగా మేము ముందు పోతూ ఉంటాం చివరకు విజయము సాధించిన తర్వాత ఇంత దగ్గులబాజీ దౌర్భాగ్య ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రి అమరవీరుల యొక్క ఆత్మ బలిదాన వల్ల రక్తం మడుగుల ముఖ్యమంత్రి అండి ఆయన నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ దశ ఉద్యమాన్ని ప్రారంభించిన మనం దానిలో అనేక మంది అమరు లేరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ అమరవీరులను స్పందించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశభక్తులను తెలంగాణ వీరులను స్మరించుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా నిజాం సమాధి వద్ద మోకరిలప్పుడే ఈ ముఖ్యమంత్రి యొక్క నీచమైన చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలు గ్రహించరు కానీ మేము ఇలా దుబ్బాకలో విజయం సాధించిన తర్వాత అమరవీరుల యొక్క స్మారక స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించడానికి పోతే సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరిన పోతే ఇలా వందల మంది పోలీసులను మహరించి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం పర్మిషన్ ఉందా అనడం తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులను స్మరించుకుంటూ కూడా పర్మిషన్ తీసుకోవాలి దేశభక్తులు వాళ్ళ పాదాల ముందు మోకరాలంటే ఇలా అనుమతి తీసుకోవాలి ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధిరాలే అక్కడేడు ముఖ్యమంత్రి సిగ్గుండాల కొంచెం రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు ఏం పాటిస్తున్నావు కనీసం దుబ్బాక ప్రజలు నీకు సిగ్గు లేకుండా ఇవాళ దుబ్బాక ప్రజలు ఇవాళ నువ్వు సిగ్గుతో తలదించుకునే విధంగా తీర్పు ఇస్తే కూడా ఇంకా నీ అహంకారం పోలే అంటే తప్పకుండా బుద్ధి చెప్తాను రాబోయే రోజుల్లో కూడా మేము అహంకారంతో ఓమేం దేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేయాలి పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆలోచన పోతుంది తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పోరాడిన విషయాయి భారతీయ జనతా పార్టీ కమలం వికసించింది ఇవాళ దేశవ్యాప్తంగా దాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఇప్పటికైనా అహంకారం వీడి బయటికి రండి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టకండి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టకండి యువకులు ఇబ్బంది పెట్టకండి పేద ప్రజలు ఇబ్బంది పెట్టకండి అట్లా మీరు బయటకు వస్తే తప్ప ఇంతవంతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే తప్ప లేకుండా పూర్తిగా తెరమరిగేటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి మేము హెచ్చరిస్తూ మరొకసారి కష్టపడ్డ ఓట్లేసి భారీ ఈ మెజార్టీ మాకు అందించినటువంటి దుబ్బాక విజయాన్ని చెగుసిపడే దుబ్బాక ప్రజలకు కష్టపడేటువంటి కార్యకర్తలకు మార్గదర్శనం చేసినటువంటి నాయకులకు సీనియర్ నాయకులకు
అన్ని విధాల అండగా ఉన్నటువంటి కేంద్ర నాయకత్వానికి సహకరించినటువంటి తెలంగాణ ప్రజలకు మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అన్ని విధాల అండగా ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. Please like, share, subscribe Mirror TV.